రేపు సిఐటియు ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిరిసిల్ల సిఐటియు నాయకులు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో గురువారం రోజున సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆన్లైన్ బహిరంగ సభ సిఐటియు రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజ్లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ వస్తుందని, ఈ ఆన్లైన్ బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర నాయకులు కూడా పాల్గొని మాట్లాడతారని, కావున జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు ప్రజలందరూ కూడా రేపు జరిగే ఆన్లైన్ బహిరంగ సభను మీ యొక్క మొబైల్ ఫోన్లో సిఐటియు రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజీలో చూడాలన్నారు. సిఐటియు రాజన్న సిరిసిల్ల ఫేస్బుక్ పేజీని ఫాలో కావాలని తెలిపారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అట్లాగే వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేక వాళ్ళు కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థి చదువు లేక వాళ్ళ చదువు దూరమే కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సభ సభలో అన్ని విషయాలు చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ సభ జరుగుతుంది. కాబట్టి రేపు జరిగే ఆన్లైన్ బహిరంగ సభలో అందరూ ఈ సభను అందరూ లైక్ చేసి పేజీ ఫార్వర్డ్ షేర్లు అట్లాగే ప్రత్యక్ష జరుగుతున్నది చూడాలని అందరూ మా సిఐటి అనుబంధ సంఘాలు కానీ ప్రజా సంఘాలు మేధావులు కానీ అందరూ సిరిసిల్ల మేధావులందరూ ఈ సభను వీక్షించి దీని ద్వారా ప్రభుత్వానికి మనం తెలియజేసే విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ చూడాలని కోరుతాము. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, అదేవిధంగా మరి ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మరి సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ఫేస్బుక్ పేజీలో ఆన్లైన్ బహిరంగ సభ రేపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ బహిరంగ సభలో ఆన్లైన్లో జరిగే బహిరంగ సభలో జిల్లాలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గం మొత్తం ప్రజలు, అదేవిధంగా ఈ ఫేస్బుక్ పేజీలో జరిగే బహిరంగ సభని వీక్షించాలని చెప్పి మేము సిఐటియు జిల్లా కమిటీగా ఈ జిల్లాలో ప్రజలు కార్మికులందరినీ కోరుతా ఉన్నాము. మరి కేంద్రంలో అధికారులకు బిజెపి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో అధికారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు అనేక ప్రభుత్వాలకు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. దీన్ని పరిష్కరించాలని కోరుతూ మరి ఈ ఆన్లైన్ బహిరంగ సభ మరి ప్రస్తుత నేపథ్యంలో ఇలాంటి పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ మీటింగ్లో మరి రాష్ట్ర నాయకులు కూడా ఈ ఆన్లైన్ సభలో పాల్గొంటారు. కాబట్టి మరి జిల్లాలోని కార్మిక వర్గము ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ఆన్లైన్ సభని జరిగే బహిరంగ సభని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.